యవ్వనే విషయైషిణాం ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఇంద్రియ నిగ్రహానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో భోగానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఎక్కడా దేన్ని తక్కువ చేయలేదు. దానికి వయస్సు, సమయం, సందర్భం చెప్పారు. మనం అసందర్భంగా అన్నీ అనుభవిస్తామంటే ఎలాగా? ఇవాడు 9వ తరగతి నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ పెడతాడు, పెట్టండి, వెంటనే ప్రాక్టికల్స్ మొదలవుతాయి, కొంపలు అంటుకుపోతాయి. ఇది పెద్ద గొప్ప విద్య కింద దాని గురించి అవగాహన లేక చేయట్లేదు. సంపూర్ణ అవగాహన నుండి మునుగుతున్నారు. అసలు ఆ ప్రసక్తి ఉండకూడదు చదువుకునే విద్యార్థికి, అసలు ఆలోచన రాకూడదు వాడికి. ఇది పెద్ద గొప్ప విషయం కాదు. విదేశాలవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టద్దు. ఆ వాతావరణం వేరు, ఆ వ్యవహారం వేరు, అసలు ఆ నేలే వేరు. మీకు ఒక్కటే ఉదాహరణ, ఇక్కడ గోంగూర పచ్చడికి బాగా అలవాటు పడిన తెలుగు వాళ్ళు ఈ గోంగూర విత్తనాలు తీసుకెళ్ళి అమెరికాలో వేశారు. అక్కడ చేసిన గోంగూర పచ్చడి తిన, అది ఏ పచ్చడో తెలియకుండా ఉంది. అది ఆ గోంగూర పచ్చడి అయితే నేను అడిగాను, గోరింటాకు పచ్చడి అని అడిగాను నేను. ఎందుకని, ఇక్కడ మంచి గోంగూరే, ఇదే పట్టుకెళ్ళి అక్కడ వేస్తే ఎందుకైందని, గోరింటాకు ఎందుకైందండి అంతే. ఆ నేల అటువంటిది, అది చెడ్డది మంచిదని నేను అంటాను. ఆ నేల వేరు, అంచితను బుద్ధులు కూడా వేరు, ఆచారాలు వేరు, సంప్రదాయాలు వేరు, పద్ధతులు వేరు. వారివి మనం అనుకరించకూడదు. వారు బొట్టు పెట్టుకోరు, మనం బొట్టు పెట్టుకుంటాం. వారు చీర కట్టుకోరు, మనం చీర కట్టుకుంటాం, అంతే లెక్క. మన పద్ధతులే మనం అనుసరించి, వారి తప్పు అనక్కర్లేదు. మనం వారు అన్నం తినరు, మరి ఏదో తింటారు మనకు అనవసరం. మనం పిజ్జాలు బర్గర్లు తినకూడదు, మనం అన్నమే తినాలి. ఇక్కడ మనకి ఇంద్రియ భోగాలకేం అవకాశం లేదా? 25 దాటాక నీ ఇష్టం అని చెప్పారు. యవ్వనే విషయైషిణాం, 25 నుంచి 50 వరకు యవ్వనం కింద లెక్క. ముఖ్యంగా మగవాళ్ళకి 50 కాదు 60 వరకు యవ్వనం ఉంటుంది, శాస్త్రం చెప్పిన విషయం. అందుకే 16 అమ్మాయిని 40 వాడు చేసుకున్న పూర్వం సంతానం బాగానే కలిగేది, ఏమీ ఇబ్బంది కలగలేదు. ఇవాళ సమానం అన్న వాళ్ళకి సంతానం కలగట్లా మీరు చూసుకోండి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో చాలామంది సంతానానికి యోగ్యులు కాదు, ఎందుకంటే విపరీతమైన పని ఒత్తిడి వల్ల ఆ సంతానం తాలూకు లక్షణాలు నశించేవాళ్ళు. ప్రత్యుత్పత్తి లక్షణాలు, ఆ బీజకణాలు వేడికి మాడిపోయినాయి. కూర్చుని కంప్యూటర్ ముందు నొక్కి వేడికి మాడిపోయినాయి మొత్తం. ఏది చక్కగా పెళ్లి కాగానే హాయిగా పూర్వం తీర్థయాత్రలు చేసేవారు. యవ్వనంలోనే తీర్థయాత్రలు చేయాలి. శంకరాచార్య స్వామి ప్రశ్నోత్తరత్న మాలికలో చెప్పుకున్నాను, కుంటివాడు ఎవడయ్యా అంటే యోవార్ధకే తీర్థం అని చెప్పారు. వృద్ధాప్యంలో తీర్థయాత్రకి వెళ్ళేవాడే కుంటివాడు అన్నాడు. ఏం పెడతావు, ఎక్కడికి పెడతావు, నువ్వు నడవలేవు, కూర్చోలేవు, సరిగ్గా తట్టుకోలేవు, మానసరోవరం అంటే పోతావు అక్కడి నుంచి. అప్పుడు బయలుదేరుతున్నారు. అంత వ్యతిరేకంగా జరుగుతుంది. తీర్థయాత్రకు వెళ్ళాల్సిన యవ్వనం వయస్సులో ఉన్నవాళ్ళు హనీమూన్ పేరు మీద ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. వీళ్ళు దేవాలయాలకు వెళ్ళాలి, అంటే ఉత్తమ సంతానం కలగాలి. దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేయాలి, అర్చనలు చేయాలి, హారతులు ఇవ్వాలి. వివేకానందుడు చెబుతాడు ఒక మాట, యవ్వనంలో ఉన్నవాడు యువకుడైన వాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, వృద్ధుడైన వాడు వెడితే తప్పు అన్నాడు. అంత స్పష్టంగా చెప్పాడు, యవ్వనంలోనే వెళ్ళాలి. ఆధ్యాత్మికత యువత యువకులకే అవసరం. నేను ఒత్తుకునేది అందుకోసమే. వృద్ధుల పట్ల నాకేం కోపం లేదు, నా తల్లి వృద్ధురాలు కదా. ఇప్పుడు నాకు 55, నేను వృద్ధుడు నవ్వనా, ఇంకా 5 దాడితే నన్ను వృద్ధుడనే అంటారు, ఇప్పటికే అంటున్నారు. కనపడిన వాళ్ళంతా తాతగారు అనే వాళ్ళే, మేనమామ అన్నవాడు ఒక్కడు లేడు. నాకేం బాధేం లేదు దాని గురించి, అందరం అవుతాం. కానీ లక్షణాలా కాదు, యవ్వనంలోనే తీర్థయాత్రలు చేయాలి. అందుకే చూసుకున్నా ఆ యవ్వనంలో వాళ్ళకి భోగాలు అనుభవించడానికి వీలుగా ఆ దేవాలయాల్లోనే పైన రతిక్రీడా భంగిమలు, 84 రకాల భంగిమల బొమ్మలు పెట్టారు. అజ్ఞానులు కొంతమంది దేవాలయాల మీద భూతు బొమ్మలు ఎందుకుంటూ పెడర్థాలతో వ్యాసాలు రాశారు, పుస్తకాలు రాశారు. కానీ భారతీయ సంస్కృతి ఉత్తమ లక్షణం వారికి అర్థం కాలేదు, నన్ను మన్నించురుగాక. ఎవరు బహిరంగ చర్చకు వచ్చినా సవాల్ సిద్ధమే, అర్థం కాలేదు వారికి. ఎందుకు పెట్టారు దేవాలయాల మీద ఈ బొమ్మలు అంటే, తీర్థయాత్ర చేసిన వాడు దేవాలయానికి ఎడతాడు, చుట్టూ తిరుగుతాడు. ఖచ్చితంగా వీళ్ళు యువత యువకులు కాస్త పైన కింద చూస్తారు, ఆ బొమ్మలు చూస్తారు, రతిక్రీడా విధానాలు తెలుసుకుంటారు. అప్పుడు తెలుసుకోవాలి, చిన్నప్పుడు తెలుసుకోకూడదు. ఆ బొమ్మలు పైనే ఎందుకు పెట్టారంటే చిన్నపిల్లలు కూడా రావచ్చు, వాళ్ళతో పాటు గుడి చుట్టూ తిరుగుతారు కొంతమంది. వాళ్ళు చూడకూడదు, వాళ్ళకంటి పడకూడదు, వీళ్ళకంట పడాలి. ఎంత ఆలోచన అండి, ఎంత ఔన్నత్యం అండి. అసలు వాళ్ళు పెద్దవాళ్ళు చూడాలి, చిన్నవాళ్ళు చూడకూడదు అంటే పైనే ఉండాలి బొమ్మలు. పైగా ఈ ప్రదక్షిణం చేస్తూ ఉండడం వల్ల వాళ్ళలో ఏమైనా కామవికారాలు కలిగినా అదుపులో ఉంటాయి. ఇది పవిత్రం గుడి, వాటి చుట్టూ తిరుగుతున్నాం మనం అంటే సంతాన యజ్ఞం ప్రజాయే గృహమేధనాం, కాళిదాసు రఘువంశంలో చెప్పిన మాట అని అనుకోవాలి. అని వాళ్ళ తర్వాత వాళ్ళ విహారం ముగించుకుని వారి గదిలోకి వెళ్ళిన తర్వాత వారు ఆనందంగా ఉంటారు. మనకు అభ్యంతరం ఏంటి, మనమే తలపేస్తున్నాం, ఉండమనే కదా.
అంచేతన విషయేషణ విషయభోగాలు అనుభవించాలి అంటే టీవీలో చూపించకూడదు. వారికి ఎక్కడ అవసరమో అక్కడ, ఎంతవరకు అవసరమో అక్కడ తెలిసే విధంగా ఏర్పాటు చేయాలి. అదే దేవాలయాల మీద పైభాగంలో పెట్టారు. ఇంత గొప్ప సంస్కృతిని అపార్థం చేసుకుని రాసేస్తే ఎలాగా? ఎంత భ్రష్టుపట్టిపోయింది సమాజం. ఇవాళ మళ్ళీ మనం వెనక్కెడదామంటే సాధ్యం కావట్లేదు. అందరం బాధపడుతూనే ఉన్నాం. బాగుండలేదండి, బాగుండలేదండి. ఎవరు కనపండి ఏమండి, కాస్త ఏమండి, తల్లిదండ్రులను గౌరవించడం గురించి చెప్పండి. ప్రతి వృద్ధురాలు, ప్రతి వృద్ధుడు నన్ను వేడుకుంటున్న విషయం అమ్మా ఇది, తల్లిదండ్రులను గౌరవించమని చెప్పండి అంటేనే, అమ్మా మేము చెబితే గౌరవం లేదండి, మీరు చెప్తే వింటారండి, మీరు నోరిప్పితే మీ అమ్మగారు అంటారండి అని ఇలా మొదలెడుతున్నారు. అంటే ఎంత సమస్యగా ఉంది ఇది సమాజంలో. నిన్నగాక మనం నెల్లూరులో ఓ పెద్ద మనిషి శుభ్రంగా కొడుకు 50 ఏళ్ళు ఉన్నవాడు 90 ఏళ్ల తల్లిని తీసుకెళ్ళి 2 కాళ్ళు కట్టి కాలువలో పారేశాడు. బతుకున్నామండి, కొడుకు కోళ్ళ ఇద్దరు కలిసి నెల్లూరు మన్సూర్పుర కాలువలో ఎవరో మార్నింగ్ వాక్ వెళ్ళేవాళ్ళు చూసి బయట పెట్టారు బాబు. అక్కడికి ఆ తల్లి ఎంత దయామయురాలంటే, ఆ నేవానబోకండా అమ్మ ఆడింత మొద్దట్లే పోతున్నాడు అందండి ఆవిడ. అయ్యి బాబు ఏమి తల్లి, కాళ్ళు చేతులు కట్టేసి కాలువలో బారేస్తే ఆ కొడుకు గురించి తల్లి వ్యాఖ్యానం, ఆ నేవానబోకండా అమ్మ ఆడు మొద్దట్లేక నన్ను బారేశాడు, ఆడ ఏం చేస్తాడు, ఇది మాట అండి. ఏమి తల్లి, ఏమి కొడుకు, ఏ యుగంలో ఉన్నాం, ఎంత గొప్ప సంస్కృతిని కోల్పోయాం. ఇంత ముద్ద తినక ఏడిపించను నాడు, పెట్టబోక ఏడిపించు నేడు. ఇంత ముద్ద తినక ఏడిపించను నాడు, పెట్టబోక ఏడిపించు నేడు. ఎంత ఏడ్చి గంటిని ఏడిపించడు వాని, కడుపు పగిలిపోవు ఘటనలివి. సహస్రావధానంలో తల్లికి అన్నం పెట్టిన వాడిని గురించి చెప్పండి ఆ తల్లి భావన అంటే చెప్పిన పద్యం ఇది. అప్పుడు అన్నం తినమంటే తినకుండా డాబాలు ఎక్కించి రోడ్ల మీదకి వెళ్ళి నన్ను తిప్పలు పెట్టాడు. అన్నం పెడుతుంటే తినలేదు అప్పుడు, ఇప్పుడు నాకు పెట్టకుండా ఏడిపిస్తున్నాడు. మొత్తం మీద వీడు బతుకంతా నన్ను ఏడిపించడమే సరిపోయింది. ఈ ఏడిపించేవాడిని ఏడిచి ఏడిచి నోములు చేసి అన్నవరం స్వామికి మొక్కి, సింహాచల స్వామికి మొక్కి, దేవతల పేర్లన్నీ పెట్టి, సూర్య సత్య నాగ అప్పలాని పెట్టి కన్నాను వీడిని. కడుపు పగిలిపోతాం తలుచుకుంటే ఈ బంధాలు ఎందుకు ఇలా అయ్యేయండి? ఆలోచన చేయండి దయచేసి. యవ్వనంలో ఏది నేర్పాలో, ఎంతవరకు నేర్పాలో నేర్పకపోవడం వల్ల కాదా, ఈ సహవిద్యల వల్ల కాదా, ఈ స్త్రీ పురుష సాంగత్యాల వల్ల కాదా, ఈ చాటింగులు చీపురింగుల వల్ల కాదా? తెల్లారులేస్తే ఇవాళ నెట్ పట్టుకుంటారు, సెల్ ఫోన్ పట్టుకుంటారు, చాటింగ్ అంటారు. ఎవడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. దీంట్లో ఏం జరుగుతుంది, విషయేషణమంటే ఇదా? వారు అనుభవించారే భోగాలని. పైగా ఆనాటి రాజులు ఆ యవ్వనంలో ఎటువంటి భోగాలు అనుభవించారో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు తెలుసుకోండి. మీకు కూడా ఇటువంటి అవసరాలు ఉన్నాయి. కొండవీటి రెడ్డి రాజుల్లో వీరభద్రారెడ్డి అని ఉన్నాడు. శ్రీనాథుడు కాశీఖండాన్ని రాసి ఆయనకి అంకితం ఇచ్చాడు. ఆ వీరభద్రారెడ్డి పెదకోమటి వేమారెడ్డికి తమ్ముడు. ఆ వేమారెడ్డి ఈయనకి రాజ్యం ఇచ్చి రాజును చేశాడు. ఆ వీరభద్రారెడ్డి ఎటు ఎంత భోగాలతో ఉండేవాడు అంటే, త్రైలోక్య విజయ సౌధ విశాల మహాచంద్రచంద్రశాల, త్రైలోక్య విజయ సౌధ విశాల మహాచంద్రచంద్రశాల, సతత వ్యాలోకిత గౌతమ కన్యాలహరి విరగతాండవాటం పునకున్. షష్ఠ్యంతములోని అక్కున్ అనే ప్రత్యయం ఉపయోగించి ఒక 6-7 పద్యాలు రాస్తారు కవులు. అందులో రాస్తాడు శ్రీనాథుడు.